వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చింది. ఎవరు ఊహించని చోట వారికి డ్యూటీలు వేసింది. దీనిపై ఉద్యోగులందరూ కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లేందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థనైతే ఏర్పాటు చేసింది. సంక్షేమ సహాయకులు, వ్యవసాయ సహాయకులు, పశు సంవర్ధక సహాయకులు, మహిళా పోలీసులు ఇలా వివిధ విభాగాల్లో ఉద్యోగులు నియమించి పాలనను మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో సంక్షేమ సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల తమను పర్మనెంట్ చేయలేదంటూ ఆందోళనకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. పర్మనెంట్ చేయకపోగా అన్ని రకాల పనులు చెబుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు అయితే వివాదాస్పదమవుతున్నాయి. వార్డు అడ్మిన్ సెక్రటరీలకు మరుగుదొడ్ల వద్ద డ్యూటీ వేయడం అయితే చర్చనీయాంశమైంది. మూడు షిఫ్టుల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీలకు డ్యూటీ వేసిన అధికారులు వారి పనులను పర్యవేక్షించే బాధ్యతను రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. అంతేకాదు, కొన్ని మరుగుదొడ్ల వద్ద తెల్లవారుజామున 4 గంటలకే డ్యూటీకి హాజరు కావాలని ఆదేశించారు. తెల్లవారుజామున డ్యూటీలు అది మరుగుదొడ్ల వద్ద విధులు వేయడం దారుణమని చెబుతున్నారు. కొందరికి 8 గంటలు డ్యూటీ వేస్తే మరికొందరికి 4 గంటలు డ్యూటీ వేశారు. అలాగే రోజువారీ టార్గెట్స్ అయితే ఇచ్చారు. అంతేకాదు, వారందరికీ కూడా వసూలు టార్గెట్ కూడా విధించారు. గుంటూరు నగరంలోని గాంధీ పార్క్ వద్ద గల టాయిలెట్లకు రోజుకు 5,000 టార్గెట్ విధించారు. ఏరియాను బట్టి 300, 500, 1,000 రూపాయలు, 2,000 వరకు కూడా టార్గెట్ పెట్టారు. మొత్తం 14 మంది ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీ వేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులకు ఇలా టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేయడం విడ్డూరంగా ఉందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే మండిపడుతున్నారు. వార్డు అడ్మిన్ సెక్రటరీ అంటే సెక్రటరియట్లో కీలక విధులు నిర్వహిస్తారు. వారికి సచివాలయ పరిధిలో రెవెన్యూ సాధించడమే వారి లక్ష్యం. ముఖ్యంగా పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఓటీఎస్ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు వార్డు అడ్మిన్ సెక్రటరీలే సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. అలాంటి కీలక పోస్టులో ఉన్న వారికి మరుగుదొడ్ల వద్ద విధులు వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే తక్కువ జీతానికి గొడ్డు చాకరీ చేస్తున్నామని, ఇప్పుడు టాయిలెట్ల దగ్గర విధులు వేసి తమ పరువు తీస్తున్నారని వారైతే విమర్శిస్తున్నారు.